మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మీరు పేటిఎం ఫాస్టాగ్ వినియోగదారులా? అయితే మీకు ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. తర్వాత మీరు కార్ తీసుకుని హైవే ఎక్కితే టోల్ ప్లాజా దగ్గర నిలిచిపోయే అవకాశం ఉంది. మార్చి 15 తర్వాత పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలతో లింక్ అయి ఉన్న ఫాస్టాగ్ లో పనిచేయవు. ఈ మేరకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలతో అనుసంధానించిన ఫాస్టాగ్లను ఉపయోగిస్తున్న వారికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక సూచన చేసింది. మార్చి 15లోగా కొత్త ఫాస్టాగ్లను కొనుగోలు చేయాలని సూచించింది. వెంటనే వేరే బ్యాంకులకు మారాలని కోరింది. జనవరి 31వ తేదీన పేటిఎం బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఫాస్టాగ్ సర్వీసులు అందించే 32 బ్యాంకుల జాబితా నుంచి పేటిఎంను తొలగించింది. మార్చి 15వ తేదీ తర్వాత ప్రస్తుతం పేటిఎం ద్వారా ఉన్న ఫాస్టాగ్లను రీఛార్జ్ చేసుకోవడానికి వీలుండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వినియోగదారులను అలర్ట్ చేసింది. మార్చి 15 తర్వాత పేటిఎం ఫాస్టాగ్ వినియోగదారులు తమ ఫాస్టాగ్ ఖాతాను రీఛార్జ్ చేయలేరు. అలాగే బ్యాలెన్స్ ను టాప్అప్ చేయలేరు. కానీ వారు తమ ఖాతాలో ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ ను టోల్ చెల్లించడానికి ఉపయోగించవచ్చు. ఇంకేమైనా సందేహాలుంటే ఐహెచ్ఎంసీఎల్ వెబ్సైట్ లో అందించిన ఎఫ్ఏక్యూలను పరిశీలించవచ్చని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. పేటిఎం కాకుండా ఇతర బ్యాంకులు కూడా ఈ సేవలను అందిస్తున్నాయి. పేటిఎం బ్యాంకుకి బదులుగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనడా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ తదితర బ్యాంకులను చేర్చింది. ఇప్పటికే పేటిఎం ఫాస్టాగ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ చేసిన వాళ్లు రీఫండ్ కి రిక్వెస్ట్ పెట్టుకోవాలని తెలిపింది. కస్టమర్ సర్వీస్ ని సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. పేటిఎం పేమెంట్స్ బ్యాంకు నుంచి మీ ఫాస్టాగ్ ను మార్చుకోవాలంటే ఆ బ్యాంకు కస్టమర్ కేర్కు కాల్ చేసి మాట్లాడాలి. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఫాస్టాగ్ ను వేరే బ్యాంకుకు బదిలీ అవుతున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాలి. కస్టమర్ కేర్ అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం కస్టమర్ కేర్ అధికారి మీ ఫాస్టాగ్ ను పోర్ట్ చేస్తారు. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును కూడా మార్చి 15 వరకే మీరు రీఛార్జ్ చేయగలరు. ఆ తర్వాత అందులోని బ్యాలెన్స్ ఖాళీ అయ్యే వరకు వినియోగించుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.